ఓం గణనాన్త్వా గణపతి హవామహే కవిం కవీనామోపమశ్రవస్తమంజేష్ఠరాజం బ్రహ్మణా. స్వామి, నీ దయ వల్ల టాఫల్ పాస్ అయ్యాను. అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు. నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి. నీ కోరిక నెరవేరుతుందే బాలా. అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు. నువ్వా? నేనే అమెరికా అమ్మాయి. నిన్ను చూసి ఎంతకాలం అయిందో. హౌ ఆర్ యూ? ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. నీ దర్శనం అయిందిగా, ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి. శీఘ్రమే అమెరికా ప్రాప్తి రస్తు. భాను 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 భాను, అయినా నాకు తెలియక అడుగుతాను, అలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని? నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను. చెప్పావు ఎప్పుడు? 1993లో. అయినా చిన్నప్పుడు ఎప్పుడో మన ఇద్దరం మొగుడు పెళ్ళాల ఆట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికా, ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం చాలా దారుణం, అన్యాయం. ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగుతూ కార్టూన్లు వేసుకున్నావు. నీతో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నిన్ను చూస్తేనే నాకు కొంగళి పురుగులు పాకినట్టు ఉంటుంది. నేటి కొంగళి పురుగులే రేపటి సీతాకోక చిలుకలు. జై కొంగళి పురుగు. ఖైదీ సోదరులారా, సారీ ఖైదీ సోదరులారా, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశాడు. ఏమిటది? శత్రుస్థానంలో దూరి తన చేతికి మట్టి అంటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం. అవునండి. మరి అదే, ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం 1-7 కటకటా లెక్క పెట్టాల్సి వస్తుంది. అవును రే గడ్డపోడా, నువ్వెందుకు చేరుకొచ్చావురా? ఒక కత్తితో పొడిచి బోరిసులు చిక్కిపోయానండి. మరి అదే, ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలరా పిచ్చోరా. నేను చేసింది అదే. పక్కూర్లో 7 మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసు వాళ్ళు దొరికిపోయాను. దాంతో పోలీసులు ఆ 7 మర్డర్లు నాది కావాలని నమ్మేశారు. అరే మరి అదే, ఎదుటోనే ఎదవనుకోవడం అంటే. హ్యాట్స్ ఆఫ్, నీ తెలివితేటల ముందు నా డిగ్రీ బలాదుర్రా నాన్న. అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు. కమింగ్. చూడమ్మా, నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది. లాయర్ వైండ్ కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు. ఇక మీదటైనా నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను. మరి అదే, ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే. సరే, నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు, శిక్ష అనిపిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే? ఏమిటో, కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం బ్లెడర్ గారు. రండి కూర్చోండి. చెప్పండి. మరేం లేదండి, మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మా ఫ్యామిలీస్ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది. మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే. జస్ట్ ఎ మినిట్. ఫ్యామిలీతో బంగారం వెళ్ళిపోండి. ఏడిసినట్టుంది, ఇదే మీరు ఇచ్చే సలహా? వీళ్ళిద్దరు ఎవరు? మా వాళ్ళే. బంగ్లాదేశ్ బెటరు. బాలే వాడి దగ్గరికి వచ్చా పదరా. లాయర్ గారు ఊరికినే ఉత్తునే తమాస్కన్నారు. మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మ ముందు పడేసి పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీతో పాటు జైలుకు వస్తారు. దాంతో మీ ఫ్యామిలీ సేఫ్. బాలే సలహా ఇచ్చారండి, ఇంతకీ మీరెవరు? నా గురించేనా? ఈ లాయర్ గారి గుమాస్తాని. అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి బాబు, పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి. అలాగే వస్తానండి. వెళ్ళండి. అదనరా, సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు? దిక్కులు చూస్తానంటే నిన్నే. ఇవ్వాలే. గురుశిష్ట వేసుంటారు, దరిద్రం వదిలింది అనుకున్నాను, మళ్ళీ దాపురించావా? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే. ఎంత చూడ్డా, నేను నీ గురువును రా, డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను. చూడు, ఏ కేసులో ఎలాంటి తిప్పిరి పెట్టాలని లిటికెంట్ ఐడియాలు ఇస్తుంటాను. నన్ను నీ దగ్గర గుమాస్తాగా పెట్టుకోరా ప్లీజ్. రాయ్, అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చుని లాపుస్తకాలు చదవడం కాదు, హోటల్కి వెళ్ళి ఛాయ్ పట్టరమ్మన్నాను కదా. సార్, బీఏబీఎల్ చదువుకుని మీ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమ్మంటాం సమంజసగలేదండి. ఏంట్రా, అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను. ఎలా? సరే, నీ బాధ్యత చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కానీ కొన్ని కండిషన్లు పెడతానరా.
నువ్వు నన్ను రా అంటున్నావా? అనడం ఏంటి? అనేశాను రా, ఇదే నా మొదటి కండిషన్ రా. నేను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి రా. అర్థమైందిరా? పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం ఉంటావా? ఈ స్ట్రెస్సింగ్ లేవద్దు, కాలుద్ది. సారీ, రెండో కండిషన్ ఏంటి సార్? కండిషన్ నంబర్ టూ, నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి వీలేదు. ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్ట మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా? రే, నీ తోడు ఒలిపిస్తా, మట్టి కనిపిస్తా, కైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే, వీడు బయట లాగండి. సారీ సార్, కుళ్ళు మొత్తంతో బయట పడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. నో డిగ్రీ, నో ఫుడ్, పొమ్మనకండి సార్. ఓకే, నీ జాబ్ శాంక్షన్. థ్యాంక్స్ సార్. కాలుద్ది. ఏమిటి బాను, నువ్వు ఇంకా ముక్తం అవుతున్నావా? అవుతున్న ట్యాక్స్ వాడు హార్న్ కొడుతున్నాడు. నేను రెడీ అవ్వదు. పదమ్మా, అన్నయ్య ఇంకా రెడీ అయి ఉండడు. చూడు. ఏమిటయ్యా రాజుబాబు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం వెళ్లేది నీ పెళ్లి చూపులకే. అవుతున్నాను వదిన. ఈ షూ పట్టు తెస్తేగా సరిపోతుందని మోసం చేశాడు ఆ షాప్ వాడు. సరిపోయిందే నాయన. నీదేం జాతకమో కానీరా, ఎప్పుడు నీకు కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పాడు తెలుసా? సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు కరెక్ట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో, టైం లేదు. ఒరే చిన్నయ్య, నీకిచ్చే కట్నంలో 50% అమెరికా చదువుకి, అంటే ఆడపడుచు లాంఛనం, సరేనా? ఆడపడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా, నేను అమెరికా వెళ్ళడం ఖాయం. పదండి పదండి, టైం అవుతుంది. అమ్మాయి చాలా బాగుంటుంది నా. చిన్ననయ్య లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అన్నయ్య, అమ్మాయిని ఏమైనా అడుగు, పెళ్లి చూపుల్లో ఏదోటి అడగాలట. అలాగా, అయితే సరే వెళ్తా. నిన్న మన బాస్ నీ లీవ్ శాంక్షన్ చేయలేదట, తెలిసిందా? అవును, పొద్దున్న ఆఫీస్కి ఫోన్ చేస్తే చెప్పారు. మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికీ ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను. అదేంటి, అన్నయ్య లలిత ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారా? అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది. మై గాడ్, నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా. మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో. తప్పకుండా. ఆడపడుచు కట్నం 100,000 రూపాయలు అడగమను. వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చారు, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి. ఇక మధ్యలో మనం మాట్లాడుకునేవాడు చెప్పండి. అసలు బేసికల్ గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో నిర్ణయిస్తారట. మధ్యలో మనం చేసేది మీరేం ఆలోచించకండి, ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి ఖర్చులు మాత్రం ఇవే. తప్పకుండా, రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. సార్, అర్జెంట్ గా రమ్మని కబుర్ చేశారట. ఏమయ్య, నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి 2,000 రూపాయలు అప్పు తీసుకుని 6 నెలలు అయింది. పైగా మా వాళ్ళు మీ గ్యారంటీ దారులు ఇంటికి వెళ్తే తంతావని బెదిరించారటగా. వాళ్ళొత్తా ఇడియట్స్ సార్. తంతావని బెదిరించడం ఏమిటి? తన్నమని చెప్పాను కదా. ఐడియా సార్, మీరు ఇచ్చిన 2,000లో మొదటి సగం మీరు మర్చిపోండి, ఆ 2వ సగం నేను మర్చిపోతా. అతి తెలివి చూపించకు. అంతకంటే మంచి ఐడియా సార్, ఇప్పుడు ఫ్రెష్ గా 3,000 లోన్ ఇవ్వండి, పాత బాకీ 2,000 కట్ చేసుకోగా ఆ మిగిలిన 1,000 పెట్టి నేను కలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఇది ఎలా ఉంది సార్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క పైసా కూడా ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామ్మరా కూర్చో. నువ్వు అమెరికా వెళ్ళడానికి 2,00,000 లోన్ శాంక్షన్ అయింది, అయితే అంత వాల్యుబుల్ ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి. సీతాఫల్ మండలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్, అది గ్యారంటీ ఇస్తాం. గోవిందా గోవిందా, మొన్ననే ఆ ఇంటి పెట్టగోడ పడి 2 మేకలు 3 కోళ్లు ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్. అంత పాత ఇల్లు అనమాట అది. పాయింట్ సంగతి రీగా తెలుసు. భలేవాళ్లే సార్. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? మా బంధువులు పిల్లే, కాకపోతే కొంచెం స్క్రూలు. సారీ అమ్మా, అలాంటి ఇళ్లకు మేము లోన్ ఇవ్వలేము. You! You! Get out! Sorry, sir.